కరోనా వైరస్ లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన అసోంలో వెలుగుచూసింది. ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా డెల్టా వేరియంట్ల బారిన పడినట్లు నమూనా పరీక్షల్లో నిర్ధారణ అయింది. స్పష్టత కోసం రెండుసార్లు పరీక్షించినట్లు పేర్కొన్నారు. తొలుత వైద్యురాలి భర్తకు ఆల్ఫా రకం వైరస్ సోకింది. ప్రస్తుతం వైద్యురాలికి స్వల్ప లక్షణాలున్నాయని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలిలో ఒకేసారి ఆల్ఫా బీటా వేరియంట్లను గుర్తించారు. తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు.